గుంటూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా నివాసం వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం మంత్రి ఆర్కే రోజా ఆయన భర్తతో సెలవుమణితో పాటు కుమారుడు కౌశిక్ వీరంతా కూడా ఒక భోగి వేడుకల్లో కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా పాల్గొన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం పార్టీ నాయకులతో పాటు మంత్రి ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క భోగి వేడుకల్లో పాల్గొంటూ సంతోషంగా గడుపుతున్నారు. ప్రస్తుతం మేడం మనకు అందుబాటులో ఉన్నారు. మేడం నుండి మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ భోగి పండుగ సందర్భంగా ఎలాంటి శుభాకాంక్షలు చెప్పండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి అందరి జీవితాల్లో భోగభాగ్యాలు తీసుకురావాలని, సంక్రాంతి కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సంక్రాంతి అనగానే ఇది రైతుల పండుగ, ముఖ్యంగా మహిళల పండుగ. సో రాష్ట్రమంతా కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, మహిళలు అయితే డబుల్ సంతోషంగా ఉన్నారు జగనన్న పరిపాలనలో. సో అందరూ కూడా చాలా సంబరంగా చేసుకుంటున్నాం ఈ సంక్రాంతిని. అండ్ భోగి అంటేనే మీ అందరికీ తెలుసు, పాత వస్తువుల్ని చెత్తని అంతా కూడా మంటల్లో తగలబెట్టి ఈరోజు నుంచి కొత్త జీవితాన్ని, కొత్త వెలుగుల్ని, అన్నీ కొత్తగా మళ్ళీ మన జీవితాల్లోకి ఆహ్వానిస్తాం. సో ఈ రాష్ట్ర ప్రజలు కూడా పాత చెత్త అయిన తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ కూటమిని, అలాగే ఆ నాయకుల చెత్త ఆలోచనల్ని, వాళ్ళ చెత్త ఆరోపణల్ని, వాళ్ళ చెత్త మేనిఫెస్టోని ఈరోజు ఈ భోగి మంటల్లో వేసి కాల్చేసి జగనన్న ఇచ్చిన ఈ వెలుగులు ఇలాగే అంతా కూడా మళ్ళీ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రం అంతా కూడా కాంతివంతంగా ఉండాలి, అందరి జీవితాల్లో వెలుగులు తేవాలి, సంతోషం తేవాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. జగనన్న సంక్షేమ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేశారు, ఎలా అనిపిస్తుంది కొత్త సంవత్సర ప్రజలకు ఏమని చెప్పబోతున్నారు? అదే చెప్పాను కదా, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఈరోజు రైతు బాంధవుడైన రాజశేఖర్ రెడ్డి బిడ్డగా, తండ్రికి మించిన తనయుడిగా రైతులకు ఈరోజు రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లోకి తెచ్చి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా అందిస్తున్నారు. అలాగే మహిళలకి ఈరోజు ఒక మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి నమ్మిన వ్యక్తుల్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగనన్న కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి సంక్షేమాన్ని కూడా మహిళ పేరు మీద ఇచ్చి ఆర్థికంగా ఈరోజు వాళ్ళకి అండగా నిలబడి ఈరోజు మహిళా సాధికారత వైపు వాళ్ళని నడిపిస్తున్నారు. సో ఇంతకన్నా ఏం కావాలి ఎవరికైనా? సో రైతు మహిళ ఇద్దరు బాగుంటే ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి 3 రోజుల పాటు జరిగేటువంటి సంక్రాంతి పండుగ వేడుకల్లో మొదటి రోజు భోగి పండుగ సందర్భంగా అత్యంత వైభవంగా మంత్రి ఆర్కే రోజా నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి హామీని కూడా అమలు చేసినటువంటి రాష్ట్రం